నమస్కారం టీషార్ట్ వీక్షకులకి స్వాగతం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ ఆన్ మెయిన్స్లో ముఖ్యంగా పేపర్ ఫోర్ సెక్షన్ త్రీకి సంబంధించినటువంటి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలకు సంబంధించినటువంటి అంశాన్ని టీషార్ట్ ద్వారా అభ్యర్థులకి అందించే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మెయిన్స్ టు టీఎస్పిఎస్సి నిర్వహించేటువంటి గ్రూప్ ఆన్ మెయిన్స్లో ప్రధానంగా ప్రపంచానికి సంబంధ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సమస్యలను మనకి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ఎగ్జామ్లో అడగడం ద్వారా మనకు మెయిన్గా ప్రధా ప్రధానంగా గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే గ్రూప్ వన్ స్థాయి అభ్యర్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అబ్జర్వ్ చేస్తున్నారా అధ్యయనం చేస్తున్నారా గమనిస్తున్నారా లేదా విషయాన్ని దీని ద్వారా వాళ్ళు మనని పరీక్షించే అవకాశం ఉంది ఇక ఈ సిలబస్కి సంబంధించి మనం ఒక అంటే గతంలో టీశాట్ ద్వారా ఈ విభాగానికి సంబంధించినటువంటి సిలబస్ను పూర్తిగా విశ్లేషించడం జరిగింది ఇప్పుడు ఈ సిలబస్ నుండి మనకి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది ఆ ప్రశ్నలకి ఎలా సమాధానం రాయాలి ముఖ్యంగా మెయిన్స్లో మనం రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం సో నిజానికి పర్యావరణం అనేటువంటి అంశము ఒక అంతర్జాతీయ అంశం అనేటువంటి సందర్భానికి ఉంటుంది ఇక్కడ సిలబస్లో మనకి అభివృద్ధి మరియు పర్యావరణం అనేటువంటి రెండు పదాలను వీళ్ళు అడగడంలో ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నైన్టీన్ వన్ తర్వాత ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధికి అన్ని దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇంక్లూడింగ్ భారతదేశం తెలంగాణ ప్రభుత్వం కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న సందర్భం ఉంది ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు పరోక్షంగా దీని నుంచి కాలుష్య సమస్య తలెత్తుతున్నది సో ఫలితంగా ఒకవైపు అభివృద్ధి మరోవైపు పర్యావరణ సంక్షోభం రెండూ కూడా ఏకకాలంలో జరుగుతున్నందువల్ల ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రెండింటికి ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి సిలబస్లో ఈ అంశాన్ని చేర్చారు సో ఒకసారి దీంట్లో మనకి యూనిట్ వన్ మొత్తం ఐదు యూనిట్స్ ఉన్నాయి మనం గతంలో ఒకసారి డిస్కస్ చేస్తాం ఈ ఐదు యూనిట్స్లో ఇప్పుడు ఈరోజు మనం యూనిట్ వన్లో ఉండేటువంటి టాపిక్స్ను చదువుతున్నాం ఈ యూనిట్ వన్కి సంబంధించి ఈ ప్రధానంగా పర్యావరణము మరియు పర్యావరణంలోని ప్రధానమైనటువంటి అంశాలు పర్యావరణం అంటే ఏమిటి పర్యావరణాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారనేటువంటి దాని మీద మౌలికమైనటువంటి భావనలు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ను మనకి యూనిట్ వన్లో చెప్పారు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణం అనగానేమి పర్యావరణంలోని వివిధ విభాగాల గురించి రాయండి ఇది గతంలో కూడా అడిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఏపీఎస్సి జరిపినటువంటి ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఇప్పుడు ఒకసారి అభ్యర్థులు గమనించాల్సింది ఒక కేస్ స్టడీ లాగా మనం దీన్ని చెప్తున్నాం సో ఇలాంటి ప్రశ్న సపోజ్ పది మార్కులకు కనుక మనల్ని అడిగినప్పుడు సో దీనిలో ఒక బ్రేక్ ఉన్న విషయాన్ని గమనించాలి అంటే అభ్యర్థులు పర్యావరణం అనగానేమి అనేటువంటి పదానికి సమాధానం రాస్తేనే దీంట్లో మూడు మార్కులకు కేటాయింపు ఉంటుంది మిగతా దానికి ఏడు మార్కులు ఉంటాయి ఎప్పుడైనా క్వశ్చన్లో కనుక క్వశ్చన్ మార్క్ వచ్చిందని క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ వస్తే దాన్ని ఖచ్చితంగా మార్కులు కేటాయించబడ్డాయి అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో కూడా పర్యావరణం అనగానేమి అని అన్నారు కాబట్టి పర్యావరణం అంటే ఏమిటనేది నిర్వచనం పరంగా చెప్పాలి మామూలుగా కూడా చెప్పేట ప్రయత్నం చేయాలి దాని తర్వాత దీంట్లో ఉన్న వివిధ విభాగాలు ఏమి అంటే క్వశ్చన్ రెండు భాగాలుగా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు దీన్ని వివరించమన్నాడు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు సో జనరల్గా అందరికీ తెలిసినటువంటి భావనే బట్ ఎగ్జామ్లో అడిగినప్పుడు ఎలా రాయాలి అన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి భాష కూడా చాలా కీలకంగా ఉంటుంది అంటే మెయిన్స్లో అభ్యర్థులు గమనించాల్సిందంటే సమాచారం ఎంత ముఖ్యమో ఉన్న సమాచారాన్ని వివరించే విధానం అంతకంటే ముఖ్యంగా గమనిస్తారు అంటే ఏ పేపర్ను ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కేవలం కంటెంట్ ఉందా అనేటువంటి క్రైటీరియా కాకుండా ఉన్న కంటెంట్ను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్వశ్చన్ ఏమడిగారు ఆన్సర్ ఏం రాస్తున్నారు సో ఈ క్వశ్చన్కి ఆన్సర్కి మధ్య ఏమైనా సంబంధం ఉందా లేదా డిబేట్ అయ్యారనేటువంటి ప్రధానంగా గమనిస్తారు కాబట్టి ఇట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ప్రొఫెషనల్గా రాయాలి సో ఇక్కడ ఏమంటున్నాం మొత్తం మీద ఈ విశ్వంలో ఉండేటువంటి జీవరాశుల సమూహాన్ని అదేవిధంగా వాటి చుట్టూ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను మనం పర్యావరణం అంటున్నాం అంటే పర్యావరణం అనే పదంలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి జీవరాశులు ఉన్నాయి వాటి చుట్టూ పరిసరాలు ఉన్నాయి అంటే జీవరాశులు పరిసరాలు రెండు కూడా విడదీయరాని విధంగా అనుబంధాన్ని కలిగి ఉంటాయి సో పరిస ముఖ్యంగా జీవరాశు పర్యావరణంతో సంబంధం లేకుండా పర్యావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా జీవరాశులు మనుగడ కొనసాగడం చాలా కష్టం సో అందువల్ల మనం అభివృద్ధి జరిగేటప్పుడు పర్యావరణాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అంటే జీవరాశుల మనుగడకు ఆధారము పర్యావరణం కాబట్టి సో అభివృద్ధి అనేది పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉంటే అది అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో సో ఈ నేపథ్యంలోనే మనకు సివిల్ సర్వీసెస్లో కూడా ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ సిలబస్ను ఇంట్రడ్యూస్ చేసిన ఉద్దేశం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ పర్యావరణం అంటే ఏమిటి అన్నప్పుడు మనకి జీవరాశులు వాటి చుట్టూ ఉండేటువంటి పరిసరాల సమూహాన్ని ఆ పరిస్థితులను ఆ సమ్మేళనాన్ని మనం అధ్యయనం చేసేటువంటి విభాగమే పర్యావరణ శాస్త్రము లేదా పర్యావరణం అంటాం దీని మీద అనేక మంది శాస్త్రవేత్తలు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిసి పార్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే సో అంతరిక్షము మరియు ఒకనొక సమయంలో మానవుని చుట్టూ విస్తరించున్నటువంటి వాతావరణ పరిస్థితుల మొత్తాన్ని అంటాడు అంటే ఇక్కడ మనం ఒక్కోసారి డెఫినేషన్ రా అనగానేమి అన్నప్పుడు మామూలు అర్థంలో రాసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది బట్ మళ్ళీ ఇంకొంచెం డెప్త్గా పోవాలంటే వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే స్పేస్ కానీ లేదా మానవుని చుట్టూ ఉన్నటువంటి వివిధ రకాల వాతావరణ పరిస్థితులు కానీ వీటన్నింటినీ కలిపి పర్యావరణం అంటారనేది పార్క్ చెప్పినటువంటి నిర్వచనంగా ఉంది మరొక శాస్త్రవేత్త డగ్లస్ చెప్పినటువంటి నిర్వచనం అదేవిధంగా హాలెండ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు వచ్చి చెప్పినటువంటి నిర్వచనాన్ని బట్టి చూస్తే జీవరాశుల జీవనాన్ని మరియు ప్రవర్తనను అభివృద్ధిని సో ఇక్కడ వారి జీవన జీవరాశుల జీవనము ప్లస్ ప్రవర్తన వారి వికాసం వాటి వికాసానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే ప్రభావితం చేస్తాయో ఆ పరిస్థితులన్నింటినీ కలిపి పర్యావరణం అంటారు అంటే ఇండైరెక్ట్గా మనకి ఫస్ట్ చెప్పుకున్నట్టు జీవరాశులు మరియు పరిసరాల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని వివరించేటువంటి భావనే పర్యావరణం కాబట్టి పర్యావరణానికి సంబంధించినటువంటి భావనలు శాస్త్రవేత్తల కోణంలో కనుక చెప్తే అనగానేమి అన్నప్పుడు ఈ శాస్త్రవేత్త యొక్క ముఖ్యమైనటువంటి భావనలు అయితే ఉంటే వాటికి కూడా రాసే ప్రయత్నం చేయాలి ఇక జనరల్గా ఏముంటుంది పర్యావరణం అంటే ఇక్కడ మామూలు పదం అర్థమైపోయింది పర్యావరణం అనేది చాలామంది ఇప్పుడు అనుకుంటు ప్రపంచవ్యాప్తంగా ఒక భావన ఏమైందంటే పర్యావరణం మనకు సంబంధం లేదు మన మానవ సమాజం అభివృద్ధి చాలా ముఖ్యము పరిశ్రమలు చాలా ముఖ్యము మనం విలాసవంతంగా ఉండటం ముఖ్యము మన జీవితం మనకే ఇంపార్టెంట్ అనేటువంటి ఒక భావన బాగా నెలకొన్నది ముఖ్యంగా వ్యక్తిగత వాదం ఇండివిజువలిజం ఎప్పుడైతే పెరిగిందో ఈ ప్రపంచీకరణ పాశ్చాతీకరణ నేపథ్యంలో వ్యక్తిగత జీవితం చాలా విలాసవంతంగా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి ప్రయత్నంలో తన చుట్టూ ఉండేటం పరిసరాలకి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి నిజానికి జీవులకు పర్యావరణానికి మధ్య ఆ విడదీయరాని అనుబంధం ఉంది అనేది మనకు శాస్త్రం చెప్తున్నది బట్ ఇక్కడ మనకు సంబంధం లేదు అనేది సమాజం భావిస్తున్నది సో ఈ ఘర్షణే పర్యావరణ సంక్షోభానికి కారణంగా మారుస్తున్నది కాబట్టి మనకి పర్యావరణంలో ఉండేటువంటి జీవ అంశాలు అంటే వ్యక్తి నిర్జీవ అంశాలు అంటే వివిధ వాతావరణ పరిస్థితులు ఏవైతున్నాయో ఇవి ఇవి రెండూ కూడా ఉంటేనే దాన్ని పర్యావరణం అంటాము కానీ వ్యక్తి పర్యావరణ ఉండే అంశాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చర్చించాలి సో ఇక్కడ జీవ మరియు నిర్జీవ అనేటువంటి పదాలను ఉపయోగిస్తారు అంటే జీవ మరియు నిర్జీవ అంశాల ప్రాతిపాదికనే పర్యావరణం ఏర్పడుతుంది సో నిర్జీవ అనగా ఆ అంశాలు చెప్పినప్పుడు భౌతికంగా ఉండే పర్యావరణం అని చెప్తాము లేదా జీవులు ఉంటే జీవపర్యా జీవావరణం అని చెప్తాం అంటే ఇక్కడ ఆ పదాన్ని మనం ఇంకొక విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం జనరల్గా ఇట్లాంటి పర్యావరణం ఎట్లా ఉండవచ్చు దాంట్లో జీవ నిర్జీవ అంశాలు ఉంటే సరిపోతుంది అంటున్నాం ఇవి సహజంగా భూగోళం ఏర్పడినప్పుడు భూమి పుట్టినప్పుడే ఉండేటువంటి సందర్భం ఉంటే దాన్ని సహజ పర్య సహజ ఆవరణం అంటాం సహజంగా భూమి పుట్టుకతోనే భూ ఆవిర్భావంతోనే ఉండేటువంటి పర్యావరణాన్ని సహజ ఆవరణం అంటాం లేదంటే మానవుడు కూడా కృత్రిమంగా నిర్మించినటువంటి పర్యావరణం ఉండొచ్చు సో సహజంగా ఉండేటువంటి పర్యావరణం ఉంటుంది కృత్రిమంగా ఉండేటువంటి పర్యావరణ వ్యవస్థలు కూడా కనబడతాయి సో అదేవిధంగా మనకి సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం చూస్తే పర్యావరణంలో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారు దాంతోపాటు ముఖ్యంగా స్ప్రింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటాడంటే ఈ నాలుగు విభాగాలతో పాటు ఐదో విభాగం ఆంత్రపో ఆవరణం అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పాడు సో నార్మల్గా ఉండేటువంటి దానికి అదనంగా మనకి మానవుడు నివసించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉందో దాన్ని ఆంత్రపో ఆవరణం ఆంథ్రపోలజీ అంటే స్టడీ ఆఫ్ మ్యాన్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనిషి జంతు ప్రపంచంలో ఒక జీవి కానీ మిగతా జంతు ప్రపంచాన్ని కంటే కూడా ఉన్నతంగా జీవిస్తున్నటువంటి సందర్భం లేదా ప్రపంచ పర్యావరణాన్ని శాసిస్తున్న సందర్భం ఉంది కాబట్టి మానవుడు కృత్రిమంగా కూడా కొత్త ఆవరణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని ఆంత్రపు ఆవరణం అని పిలుస్తారని గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా మనకు ప్రకృతిలో సహజంగా ఏర్పడినట్టు పర్యావరణం ఏదైతే ఉందో దాన్ని ఇందాక చెప్పినట్టు సహజ పర్యావరణం అంటాం సో దీంట్లో సహజంగా నిర్జీవ అంశాలు జీవ అంశాలు రెండు ఉంటాయి ఇంకా మనకు భౌతిక అంశాలు ఉన్నాయంటే సహజ పర్యా పర్యావరణంలో మనకి నిర్జీవంగా ఉండేటువంటి భౌతిక ఆవరణంలో నాలుగు విభాగాలు ఒకటి శిలావరణం అంటే శిలలతో కూడుకున్నటువంటి జలావరణం నీటితో కూడుకున్నటువంటి వాతావరణం అది వాతావరణ విభాగాలతో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి అంటే భౌతికంగా మనకి ప్రధానంగా శిలావరణం జలావరణం వాతావరణం అనేటువంటి విభాగాలు ఉంటాయి అనేటువంటి గుర్తుపెట్టాం సో ఇక ఒక్కొక్క విషయాన్ని కనుక మనం చూస్తే ఒక్కొక్క అంశాన్ని గురించి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తే శిలావర్ణం అంటే జన్ భూమి మీద ఇసుక మట్టి పొర ఏదైతుందో దాన్ని శిలావర్ణం అంటారు చాలామంది మనం భూమి అనేది ఏదైతే చూస్తున్నామో అది వాస్తవానికి ఒకప్పుడు శిల శిలలు వెదరింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా అంటే మనకు భౌతిక జాగ్రఫీలో వెదరింగ్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది సో దీని ద్వారా క్రమంగా శిలలు కరిగి మనకు మృతిగా ఏర్పడేటువంటి సందర్భం ఉంటుంది సో వెదరింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా శిలలు మృతిగా ఏర్పాటు చేస్తాయి సో ఈ శిలావరణంలో మనకు అనేక రకాల మూలకాలు ఉంటాయి ముఖ్యంగా ప్రధానంగా కర్బ కర్బన మూలకాలు అదేవిధంగా అకర్బన మూలకాలు సిలికా మెగ్నీషియం అల్యూమినియం నికేల్ ఇలాంటి అనేక రకాల మూలకాలతో పాటుగా మనకు అనేక రకాల వాయువులు కూడా ఉంటాయి సో ఈ ఉండటం వల్లనే మనకు మనం వ్యవసాయం చేయగలుగుతున్నాం వ్యవసాయంలో అనేక మొక్కలకు అనేక మూలకాల అవసరం అదేవిధంగా ఈ నీ గ మనకి మృతికలో వాయువులు కూడా అవసరం సో వ్యవసాయానికి ఆయన కొన అనుకూలంగా ఎలా ఉన్నదంటే ఈ మూలకాలన్నీ ఉండటం వల్లనే మనం ఈరోజు పంటలు పండించేటువంటి అవకాశం ఏర్పడింది సో ప్రకృతి ఒక సహజసిద్ధమైనటువంటి వాతావరణాన్ని సహజ సిద్ధమైనటువంటి జీవావరణాన్ని మనకు అందించిన సందర్భం ఉంది దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ సమాజాలకు ఉంది ఈ ప్రస్తుత సమాజాలు కనుక వీటిని పరిగెలకు తీసుకోలేకపోతే భవిష్యత్ సమాజాలు అంతరించిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది సో నిజానికి ఒకసారి కనుక మనం చూస్తే సో జలావరణం విషయానికి వస్తే మనకి దాదాపు మొత్తం భూగోళంలో దాదాపు వన్ థర్డ్ వన్ థర్డ్ మొత్తము మనకి నీటితో నిండున్న సందర్భం అందుకే చూడండి ప్రపంచ పటానికి కనుక చూస్తే మొత్తం కూడా చాలా వరకు సముద్రాలే కనబడతాయి మనకి మధ్యలో భూభాగం చాలా తక్కువగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు నీటితోనే నీ ఆక్రమించినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి మనకి ఈ భూమండలంలో ఎక్కువ జీవ సమస్త జీవ ప్రాణులన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో మనకు జలావరణంలో ఉంటాయి కొన్ని కోట్ల సంఖ్యలో జలావరణం ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో మానవుడు జలావరణంలో ఉండలేడు జలావరణంతో సంబంధం లేదని చెప్పి మనకు నీటి కాలుష్యం ద్వారా సముద్రంలోకి అనేక రకాల కాలుష్యాలను విడుదల చేస్తున్నాం సో మనకు అది ఆవాసం కాకపోవచ్చు కానీ కొన్ని కోట్ల జీవరాశులకి జలావరణమే ప్రధానమైనటువంటి ఆధారము జీవనాధారం కాబట్టి మనకు చాలా సందర్భాల్లో మనిషి ఇది నాకు సంబంధం లేదు అని అనుకుంటున్నాడు కానీ పర్యావరణ సమతుల్యత అనేది అది ఉంటేనే మన మానవ మనుగడకు సాధ్యమవుతుంది బట్ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనకి మొత్తం భూగోళం పైన నీటి పాత్ర ఎంత ఉంది నీటిలో జీవరాశుల పాత్ర ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవాలి సో ఇంకొకటి మొత్తం ఈ భూమండలంపై ఉన్నటువంటి మొత్తం నీటిలో దాదాపు నైంటీ సెవెన్ పర్సెంట్ మనకి సముద్రంలోనే ఉంది కాబట్టి నీరు అత్యధిక అంటే ఇంత ఎక్కువగా ఉంది దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతుండొచ్చు కానీ ఈ నీరు ఇట్లా ఉండటం వల్లనే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది వర్షపాతం మనకు కనబడుతుంది సో భూ భూగోళ ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది అనేక రకాల సహజమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ప్రాకార్యాలన్నీ కూడా ఈ జలావరణం ద్వారానే సాధ్యమవుతున్నాయి కాబట్టి నీరు ఆవిరైతేనే మనకు మేఘాలు ఏర్పడతాయి మేఘాలు కురుస్తేనే మళ్ళీ వర్షాలు పడతాయి సో ఈ విధంగా అంటే ఒక సైకిల్ సిస్టము జలవలయం కొనసాగాలంటే నీటి వాతావరణం చాలా ఎక్కువగా కనబడాలి సో అవి కలుషితం చేస్తే ఆటోమేటిక్గా సైకిల్ అంతా కూడా దెబ్బతిండడం తీవ్రమైనటువంటి కరువులు రావడం ఇవన్నీ కూడా మనకు దానికి అదే అదేవిధంగా మనకి సిద్ధంగా ఉండేటువంటి ధ్రువ ప్రాంతాలు ఉన్నాయి మనకి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో కూడా శీతలమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి అక్కడ కూడా మనకు మంచు గడ్డల రూపంలో నీరు అట్లా నిల్వ ఉంటుంది సో ఇది దాదాపు ఒక రెండు నుంచి మూడు శాతం ఉంటే ఒక శాతం నీరు మాత్రమే అంటే ఒరా ఒరిజినల్ చూస్తే మనకు ఈ మొత్తం భూమండలం పై ఉండేటువంటి దాంట్లో కేవలం ఒక వన్ పర్సెంట్ మాత్రమే మనం ఉపయోగించగలుగుతున్నాం అంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఇన్ ద సెన్స్ దాని అర్థమైందంటే మనము దాన్ని హాని కలిగించమని కాదు యాక్చువల్గా అంటే అలా ఉండటం వల్ల మిగతా ఆ జలము ఆ స్థాయిలో ఉండటం వల్లనే ఈరోజు ఈ వన్ పర్సెంట్ని మనం ఉపయోగించుకొని హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాం కాబట్టి ఇది రాసేటప్పుడు కూడా అభ్యర్థులు కాన్షియస్తో రాయాలి ఆన్సర్ రాసేటప్పుడు మానవ చర్యలు ఉన్నాయో మానవ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతమైనటువంటి అంశాలకు కాకుండా బ మొత్తం సమాజానికి భవిష్యత్ తరాలకు ఇది ఏ విధంగా నష్టం కలిగిస్తుంది అనేటువంటి పర్యావరణపరమైనటువంటి స్పృహ పర్యావరణపరమైనటువంటి చైతన్యం అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది దీనిలో గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఈ మొత్తం భూమండలం పైన ఉన్నటువంటి నీరు వివిధ రూపాల్లో కనబడుతుంది మనకి సముద్రాలు కావచ్చు సరస్సులు నదులు కాలువలు అనేక రకాల ధృవాలు భూగర్భ జలాల రూపంలో కూడా నీరు నిల్వ ఉంటుంది అంటే మనం బోరు బావుల ద్వారా మళ్ళీ వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భం ఉంది సో అదేవిధంగా అంటే ఇది మనకి జలావరణానికి సంబంధించినటువంటి భావన ఇక వాతావరణానికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే మన భూమిపైన మొత్తం భూమిని ఆవరించి ఉండేటువంటి వాయువు పొర ఏదైతుందో వాయులతో ఉన్నటువంటి పొరని మనం వాతావరణం అంటాం సో ఈ వాతావరణం ఆల్మోస్ట్ ఆలు ఐదు వందల కిలోమీటర్ల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనం ఏదైనా వాయువును విడుదల చేస్తున్నామంటే అది చాలా సుదీర్ఘకాలం పాటు వాతావరణంలో ఉంటుంది అని ఎందుకు చెప్పగలుగుతామంటే ఈ వాతావరణం యొక్క పరిధి దాదాపు భూమిని ఉపరితలం నుండి సముద్ర మట్టం నుండి దాదాపు ఐదు వందల కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఒకసారి వాతావరణంలోనికి ఏదైనా విషవాయువు విడుదలైందంటే అది మొత్తం భూమిపైనే ఎప్పటికీ ఉండే విధంగా ఉంటుంది సో వాతావరణంలో ఉండేటువంటి మొత్తం కాంపోజిషన్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ మనకి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నైట్రోజన్ కనబడుతుంది తర్వాత ఆక్సిజన్ వచ్చేసి దాదాపు ఇరవై ఒక్క శాతం ఉంటుంది సో ఆ మిగతా నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ సివోటు వచ్చేసి మనకు జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది సో నిజానికి కంపేరిటివ్గా చూస్తే నైట్రోజన్ ఆక్సిజన్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంది కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంది ఇది ప్రపోర్షణ ఉండాల్సినటువంటి నిష్పత్తి ఇలా కాకుండా వీటిలో ఈ నిష్పత్తిలో ఇప్పుడు ఎక్కడైతే వాతావరణంలోకి ఇతర వాయువులు అనుకోండి కార్బన్ మోనాక్సైడ్ కానీ లేదా నైట్రోజన్ ఆ సల్ఫర్ డయాక్సైడ్ కానీ లేదా ఇతర విషపూరిత వాయువులు విడుదలవుతున్నాయి అంటే దీంట్లో ఏదో ఒక వాయువు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది మొత్తము ఉండాల్సినటువంటి హండ్రెడ్ పర్సెంట్ నిష్పత్తి ఏదైతుందో అది నైట్రోజను ఆక్సిజను అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ దాంతోపాటు నీటి ఆవిరి ఉండాల్సినటువంటి నిష్పత్తి నీటి వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఈ ఒరిజినల్గా ఉండాల్సినటువంటి ఈ కంపోజిషను మనం ఇలా ఉండకుండా మనం పరిశ్రమల ద్వారా కానీ ఇతర కారణాల ద్వారా కానీ ఏదైనా విషవాయు వాతావరణంలోకి వెళ్ళిందంటే ఇందులో ఏదో ఒక వాయువు యొక్క ప్రభావం అనేది అంటే దాని యొక్క క్వాంటిటీ పరిమాణం అనేది తగ్గిపోతుంది అంటే బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఉండాల్సినటువంటి వాయువులు ఉండకుండా వాటి శాతం తగ్గిపోయి అవసరం లేని వాయువులు కనుక వాతావరణంలోకి విడుదలైతే పర్యావరణ సమతుల్యత అంటాం ఇప్పుడు మనం సపోజ్ ఒక ఒక బోట్లో పది మంది ఉండాలి అనుకున్నప్పుడు అది ఆ పది మంది ఎంత కేజీ ఎంత ఎంత బరువుతో ఉండాలో అంత ఉండాలి అట్లా కాకుండా మనకి ఒక నలుగురు ఇద్దరు బయటికి వెళ్ళి నలుగురు హెవీ వెయిట్ వాళ్ళు బయటకు వచ్చినారంటే ఆటోమేటిక్గా అది మునిగిపోతుంది పొడవ దట్ మీన్స్ పర్యావరణంలో కూడా ఉండాల్సినటువంటి నిష్పత్తిలో ఉండాల్సిన వాయువులు ఉండాల్సిన నిష్పత్తిలో ఉండాల్సిన వాయువులు ఉండలేని పరిస్థితే పర్యావరణ సంక్షోభం అంటున్నాం సో ఇప్పుడు కృత్రిమంగా మనకు అనేక రకాల ఇప్పుడు ఏసీలు వాడుతున్నాం మన ఫ్రిడ్జ్లు వాడుతున్నాం అనేక రకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడుతున్నప్పుడు దాని నుండి అనేక రకాల విషపూరిత వాయువులు విడుదలవుతున్నాయి అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి వాతావరణంలోకి వెళ్తాయి వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి ఈ వాయువులు ఏవైతున్నాయో అవి క్రమంగా తగ్గిపోతాయి సో ఒరిజినల్గా ఉండాల్సినటువంటి సమతుల్యత దెబ్బతింటుంది సో మనకు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ వాయువుల విడుదలను ఎందుకు మనం నియంత్రించాలంటే ఈ సహజంగా ఉండేటువంటి వాయువుల యొక్క పర్సంటేజీ తగ్గిపోతున్నటువంటిది కాబట్టి ప్రపంచ సమాజాలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సంక్షోభము విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదల కావడం ద్వారా సహజంగా ఉండేటువంటి వాయువుల పరిమాణం తగ్గిపోతూ అనేక రకాల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి సో నిజానికి ఒకసారి మనము ఈ వాతావరణము ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి వాతావరణాన్ని కనుక చూస్తే అది అనేక పొరలుగా మనకు కనబడుతూ ఉంటుంది సో ఫరే మనకి ఒక్కొక్క పొరలో ఒక్కొక్క పాత్ర ఉంటుంది సో మనకి వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి పొరలు కనుక చూస్తే సో ఈ ఒక్కొక్క పొర ఇప్పుడు భూమిని ఆవరించి ఉన్నటువంటిది పరివర్తన ఆవరణం అంటాం దాని తర్వాత ఉన్నది సమతాప ఆవరణం తర్వాత మధ్య ఆవరణం తర్వాత ఉష్ణ ఆవరణం అని నాలుగు పొరలు కనబడతాయి సో మనం విషపూరిత వాయువులు ఇలా ఫస్ట్ ఈ పరివర్తన ఆవరణం ఆ తర్వాత క్రమంగా క్రమంగా అన్ని పొరలు కనుక విస్తరించి అక్కడనే కనుక నిక్షిప్తం అయితే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఏదైతుందో అది పెరుగుతుంది టెంపరేచర్ పెరిగింది అంటే దాని ఇంపాక్ట్ చాలా మన శరీరంలో ఉండాల్సిన టెంపరేచర్ కాకుండా కొంచెం పెరిగింది అంటే జ్వరం వచ్చిందని అనుకుంటాం ఆటోమేటిక్గా అంటే మనిషి అంటే మా మానవ ఆరోగ్యానికి సంబంధించి ఒక పారామీటర్ ఏమిటి బాడీ టెంపరేచర్ అంట బాడీ టెంపరేచర్ మారింది అంటే లోపల ఏదో ఒక అవయవం దెబ్బతిన్నది లేదా లోపల ఏదో సమస్య ఉన్నది లోపల ఏదో సూక్ష్మజీవులు ఉన్నాయనేటువంటి ఒక సంకేతం బయటకు వస్తుంది అట్లాగే భూగోళం యొక్క ఉష్ణోగ్రత నిర్దిష్టంగా ఉండకుండా ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఏవో విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం ముఖ్యంగా ఎగ్జామ్కి సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఆల్ భూమి ఉపరితలం నుంచి ఒక పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు ఈ ఫస్ట్ ఆవరణం ఉంటుంది ఇదే పరివర్తన ఆవరణము అంటాం సో ఈ ఆవరణము యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనకి భూ ఉపరితలంపై ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ఈ మనకి పరివర్తన ఆవరణ ఏదైతుందో దీనిలో ఉండేటువంటి వాయువుల యొక్క సమతుల్యత వలనే అవి మన కూడా కొనసాగిస్తున్నాయి అదేవిధంగా మన పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటువంటి వాయువులన్నీ కూడా దాదాపు అత్యధిక శాతము ఈ ఆవరణంలోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఇది క్రమంగా పైకి వెళ్ళే కొద్దీ మనకి ఉష్ణోగ్రత మాత్రము క్రమంగా పెరిగేటువంటి అవకాశము కనబడుతుంది సో ఇది ఫస్ట్ పొర చాలా ముఖ్యమైనటువంటి పొర అంటాం ఇది మనల్ని కాపాడుతున్నటువంటి పొరగా చూస్తాం సో వాయువులు ఈ స్థలంలోనే ఉంటే మనకి ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడు లేదా గ్రీన్ హౌస్ వాయువులు అని ఏదైతే అంటున్నామో ఆ గ్రీన్ హౌస్ వాయువులన్నీ కూడా దీనిలోనే ఎక్కువగా నిక్షిప్తమై ఉంటాయి ఫలితంగా మనకి సూర్యుడి నుంచి విడుదలైనటువంటి మనకి అల్ట్రావైలెట్ రేస్ యూవీ రేస్ ఉన్నాయో అవి భూమిని చేరుతాయి తర్వాత పరారోణ కిరణాలు పరారోణ కిరణాల వల్ల ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ రూపంలో బయటికి వెళ్తాయి ఇప్పుడు ఈ వాయువులు ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ నిక్షిప్తమై విషపూరిత వాయువులు ఉన్నాయో ఈ పరారుణ కిరణాలు బయటికి పోకుండా ఇక్కడిని ఆపేస్తాయి ఫలితంగా భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా స్తరం చాలా కీలకమైనది కాబట్టి దీని యొక్క పై పొరను ట్రోపోపోజ్ అని పిలుస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత దానిపైన ఉండేటువంటి స్థలాన్ని మనము సమతాప ఆవరణం అంటాం సో ఆ విధంగా ఇది ముప్పై కిలోమీటర్ల వరకు ముప్పై కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి దాన్ని సమతాప ఆవరణం అంటాం సో ఈ దీంట్లోనే మనకి ఓజోన్ పొర ముఖ్యంగా వాతావరణం నుంచి మనకి భూమికి చేరుతున్నటువంటి అల్ట్రా వయలెట్ రేస్ ఏవైతున్నాయో అతి నీళ్ళలో అయితే కిరణాలు అంటే చాలా అత్యంత ప్రమాదకరమైన కిరణాలు ఇవి భూమిని చేరకుండా మనకి ఒక రక్షణ పొరగా ఉండి ఒక గొడుగులాగా ఉండి కా మనం రక్షిస్తున్నటువంటి పొర ఓజోన్ పొర బట్ అనేక రకాల కారణాల వల్ల ఈ ఓజోన్ పొర విచ్ఛిన్నమవుతుంది ఫలితంగా మనకు ఈ ప్రమాదకరమైన యూవి కిరణాలు కిందికి రావడం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు కలుగుతున్న సందర్భం ఉంది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి లేదా చదువుతున్నటువంటి తెలుసుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే పర్యావరణం సహజంగా ఎలా ఉండాలని నేర్చుకుంటున్నాం సో ఈ అభివృద్ధి జరగడం ద్వారా పర్యావరణం తన యొక్క ఆకారాన్ని తన యొక్క స్వభావాన్ని కోల్పోతున్నది కాబట్టి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోం సో అదేవిధంగా ఈ కిరణాలన్నీ అంటే ఓజోన్ పొర ఎంత పటిష్టవంతంగా ఉంటాయి ఉండాల్సినటువంటి స్థాయిలో ఉంటేనే మనకి భూగోళం పైన మనుగడ మనగడ సాధ్యమవుతుంది అనేటువంటివి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి సో ఈ క్రమంగా ఈ పొరకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ పొరలో పైకి వెళ్ళే కొద్ది మళ్ళీ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది కొన్ని సందర్భాల్లో దీన్ని అంటే అతి శీతలమైనటువంటి పొర కూడా భావించబడి లాస్ట్కి వెళ్ళేసరికి ఆ దివర ఉండేటువంటి పొరను మీసో పాజ్ అని కూడా పిలుస్తారు మీసో స్పియర్ చివరి పొరను మీసో అంటారు తర్వాత తర్వాత మధ్య ఆవరణం ఉందో ఈ మధ్య ఆవరణం దీన్ని ఉష్ణ ఆవరణం అంటాం సో ఈ ఉష్ణ ఆవరణం అనగానే దాంట్లో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది ముఖ్యంగా ఈ వాయువులన్నీ కూడా పరమాణువులు స్థాయిలో చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి దీంట్లో పైకి వెళ్ళే కొద్దీ ఈ పొరలో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంటా ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక మూడు వందల యాభై కిలోమీటర్ల ఎత్తు వద్ద చూస్తే ఇది దాదాపు మనకి తొమ్మిది వేల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ కనిపించే సందర్భం ఉంటుంది అంటే వాయువులు అయాన్ల రూపంలో కనబడతాయి మనకు ఈ వాయువులన్నీ కూడా అయాన్ల రూపంలో రేడియో ప్రసారాలు వీటి ద్వారానే జరుగుతున్నటువంటి సందర్భం ఉంటుంది ఇక ఉష్ణ మండలం యొక్క బాహ్య ఆవరణం ఏదైతుందో అది చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఇది సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి స్థలం దీంట్లో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి దీంట్లోనే మనకు హైడ్రోజన్ హీలియం వంటి వాయువులు కనబడతాయి సో ఓవరాల్గా చూస్తే మనకి వాతావరణంలో ఈ అన్ని పొరలు ఉన్నాయి సో వాతావరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి కూడా ఉంది ఏమిటి అంటే పర్యావరణ సమతుల్యతను కాపాడటం సో ఒకవేళ మనం వాతావరణాన్ని కాపాడుకోలేకపోతే ఏమవుతుంది పర్యావరణం తన సమతుల్యతను కోల్పోతుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం అంతేకాకుండా ఇది మొత్తం సమస్త జీవరాశికి కావలసినటువంటి ఆక్సిజన్ను అందిస్తున్నటువంటి సందర్భం జీవుల మనుగడకు అవసరమైనటువంటి ఆక్సిజను మనకి వాతావరణమే అందిస్తుంది కాబట్టి వాతావరణాన్ని కాపాడుకుంటేనే మనకు ఆక్సిజన్ లభ్యత ఉంటుంది మానవ జీవనంతో సహా సమస్త జీవరాశుల యొక్క మనుగడకు అవకాశం ఉంటుంది అలా లేకపోతే ఆటోమేటిక్గా జీవరాశులన్నీ అంతరించిపోతాయి చివరికి మానవుడు కూడా అంతరించిపోయేటువంటి సందర్భం ఉంది అదేవిధంగా మనకి మనకు మొక్కల మనుగడకు అవసరమైన కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకి నిజానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఒకవైపు ఆక్సిజన్ మరోవైపు కార్బన్ డైఆక్సైడ్ ఇవి రెండూ కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగానే ఉన్నాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు ఉపయోగపడుతున్నాయి కిరణజీ సమయక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి ఆహారం తయారు చేసుకునేటప్పుడు మళ్ళీ ఆక్సిజన్ విడుదలవుతున్నది ఈ ఆక్సిజన్ వినియోగించుకున్న జంతువులు విడుదల చేసిన సిబోటును కార్బన్ డైఆక్సైడ్ను మళ్ళీ మొక్కలు తమకు అవసరంగా ఉపయోగించుకుంటున్నాయి అంటే ఈ ఈ ప్రాణవాయువులు ఏవైతే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటాం మనం ఈ మనకి ఈ వాయువులు ఎక్స్చేంజ్ కావడం అనేది ఒక సమతుల్య స్థితిలో ఉండాలి కానీ మనకి ఈ మోతాది ఒకవైపు అడవులు తగ్గితూ పోతున్నాయి మరోవైపు కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ పోతున్నది సో ఇది బ్యాలెన్స్ దెబ్బతి మనకు జనరల్గా ఒక భౌగోళిక వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలనేటువంటి నిబంధన ఉంది ఎందుకు అని చెప్పారంటే ఈ ముప్పై మూడు శాతం అడవులు ఉంటేనే ఈ జీవులు విడుదల చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఈ మొక్కలు పీల్చుకోగలుగుతాయి ఈ మొక్కలు ఆ జీవులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ విడుదల చేయగలుగుతాయి మనం మనం కరోనా సమయంలో చూసాం ఆక్సిజన్ సిలిండర్ల కోసము అనేక మంది క్యూలు కట్టారు ఆక్సిజనే పెద్ద సమస్యగా ఆక్సిజన్ సిలిండర్ దొరికితే మనిషి బతుకుతాడనేటువంటి సందేశం వచ్చింది అంటే వాతావరణంలో సహజసిద్ధంగా ఉన్నటువంటి ఆక్సిజను కనుమరుగైతే ఎంత ప్రమాదం ఉంటుందనేది మనకు కరోనా చెప్పినటువంటి పాఠాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు అడవులను మనం క్షీణింపజేస్తే అడవుల తరుగుదల వల్ల ఆటోమేటిక్గా అనేక సమస్యలు తలెత్తుతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో అది అంటే ఇక్కడ రాసేటప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇందులో ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ ఎందుకు ఈ ఈ టాపిక్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే సహజసిద్ధంగా ఉండేటువంటి పర్యావరణాన్ని మానవుడు కనుక విధ్వంసం చేస్తే చివరికి మానవుని ఉనికి కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది ప్రశ్నార్థకం అవుతుంది సో వాతావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి చెందాలి తప్ప వాతావరణాన్ని విధ్వంసం చేసుకుంటూ జరిగేటువంటి అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడమే ఈ సిలబస్లో ఈ టాపిక్ యొక్క ఉద్దేశం కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వర్తమాన కాలంలో ఉండేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రాయాలి సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే సో అది భౌతిక ఆవరణం గురించి చదివాం ఇక జీవులు ఉండేటువంటి ఆవరణాన్ని మనం జీవావరణం అంటాం సో ఈ భౌతిక ఆవరణంలోనే జీవులు ఉంటాయి ఆ జీవులు ఉండేటువంటి పరిస్థితులను మనం జీవావరణం అంటాం సో ఈ జీవావరణం ఆల్మోస్ట్ ఆలు ఎక్కడ ఉంటాయి జీవులు అని చూస్తే మనం సముద్రాన్ని ఎప్పుడైనా ఆధారంగా చేసుకుంటాం సముద్ర మట్టం పైన సముద్ర మట్టం కింద అని చూసినప్పుడు సముద్ర మట్టం నుండి దాదాపు ఇరవై కిలోమీటర్ల లోతు వరకు కూడా అదేవిధంగా ఉపరితలానికి చూస్తే పొర వరకు ఉన్నటువంటి విభాగాలు ఏదైతే దాన్ని జీవావర్ణం అంటాం అంటే మనకి చాలా సందర్భాల్లో జలావరణానికి సంబంధం చెప్పేటప్పుడు సముద్రంలో ఉండేటువంటి జీవరాశుల మనగడ గురించి మానవుడు పెద్దగా పరిగణలోకి తీసుకోడు కానీ సముద్రంలో దాదాపు ఇరవై కిలోమీటర్ల లోతు వరకు కూడా అనేక రకాల జీవరాశులు నివసిస్తున్నాయి కాబట్టి ఈ జీవరాశుల మనుగడ అనేది మానవునికి కూడా సంబంధం ఉంటుంది ప్రత్యక్షంగా ఉండకపోయినా పరోక్షంగా అయినా కానీ మానవుని కావాల్సినటువంటి అనేక రకాల పర్యావరణ సమతుల్యతను ఇవి ఇవి ఏర్పాటు చేస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకో అట్లాగే వాతావరణంలో కొన్ని కోట్ల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవరాశులు ఉన్నాయి అవి మనకు ఓజోన్ పొర వరకు కూడా విస్తరించి ఉన్నాయి ఇప్పుడు ఇంత పెద్ద జీవావరణాన్ని మనం కాపాడుకోకపోతే ఈ భూగోళానికి మనకి భూగోళం పైన జీవరాశులకి తర్వాత కాలంలో భవిష్యత్తు లేని పరిస్థితి ఎందుకంటే మొత్తం విశ్వంలో ఒక భూగోళం పైన మనకి జీవరాశి ఉంది మిగతా ఏ గ్రహాలపైన జీవరాశి లేదు సో ఉన్న ఈ జీవరాశిని మానవుడు ఆ జీవుల్లో ఒక చిన్న జీవి కొన్ని కోట్ల జీవజాతులు మానవుడు చాలా చిన్న ఒక అంటే కంపారెటివ్గా చూస్తే అసలు లెక్కలోకి రానంత సంఖ్యలో ఉన్నటువంటి మనవ జనాభా ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు అనేది చాలా చిన్న సంఖ్య సో అలాంటి జీవరా అలాంటి జీవి మొత్తం జీవ భూగోళం పైన ఉండేటువంటి కొన్ని కోట్ల కొన్ని వందల కోట్ల ఉండేటువంటి జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నది కాబట్టి ఈ నేపథ్యంలో అభ్యర్థులు రావు ఇక పర్యావరణానికి సంబంధించి ఓవరాల్గా మనం ఏం రాయాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం రక్షించుకోవాలి సో పర్యావరణాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాన్ని మనం కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేయాలి సో పర్యావరణం యొక్క విధులు ఏమున్నాయి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుతుంది అనేక రకాల జీవులు ఉండాలి సో ఒక వాతావరణంలో ఒక జీవి మనకు ప్రత్యక్షంగా ఈరోజు ఉపయోగపడకపోవచ్చు కానీ మిగతా జీవరాశులకు ఒక సైకిల్ లాగా అన్నిటి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి జీవ వైవిధ్యం ఉండాలి జీవవరణాన్ని కాపాడాలి పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ జీవుల మనుగడకు అవసరమైనటువంటి ప్రాణాధార సేవలను పర్యావరణం అందిస్తున్నది కాబట్టి మనం పర్యావరణాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ముఖ్యంగా మానవునికి కనుక సందర్భం చేస్తాం మానవ జీవనానికి సంబంధిస్తే మానవ అవసరాలన్నీ కూడా పర్యావరణం నుంచి మనం పొందుతున్నాం ముఖ్యంగా సహజ వనరులన్నీ కూడా మనం ఈరోజు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అనేక రకాల సందర్భం సహజ వనరులు లేకపోతే ఈ డెవలప్మెంట్ అనేది కనబడదు ముఖ్యంగా సహజ వనరుల నుండి మనము అనేక రకాల ఉత్పత్తులు పారిశ్రామిక రంగానికి కావలసినటువంటి అనేక రకాల ముడి పదార్థాలన్నీ కూడా పర్యావరణమే అందిస్తుంది ఇప్పుడు కృత్రిమంగా ఎన్ని తయారు చేసినా కానీ సహజమైనటువంటి సహజ వనరుల యొక్క పాత్ర లేకుండా ఒక దేశము ఒక సమాజము అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనబడదు కాబట్టి సహజ వనరులను కావాలి మనము కాపాడుకోవాలి అదే సమయంలో వాటిని ఉపయోగించుకునేటప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఈ వనరులను చాలా పరిమితంగా ఉపయోగించుకోవాలి భవిష్యత్ తరాలు కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాలి సో కాబట్టి ఈ ఆర్థిక ప్రక్రియలను మనం కొనసాగించే సందర్భాల్లో అనేక రకాల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి వాటిని నియంత్రించుకోవాలి కాబట్టి మానవుడు తర సరైనటువంటి మనకి వ్యక్తిగతంగా అనేక ప్రయోజనాలతో పాటు మానసిక ఆనందాన్ని కూడా పర్యావరణమే కల్పిస్తున్నది కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మానవ చర్యల వల్ల మనకి జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఆ మానవ చర్యలను నియంత్రించుకోవాలి మానవ జాతి మనుగడను మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే పర్యావరణ సంక్షోభం తలెత్తుతుంది స్థితిలో మార్పులు సంభవిస్తాయి చివరికి ప్రపంచమే అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి కార్బన్ సంబంధించి ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడేటువంటి అనేక రకాల కాలుష్యాల్లో కార్బనం యొక్క పాత్ర అంటే కార్బన్ రిలేటెడ్గా ఉండేటువంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం నియంత్రించాలి శిలాజ ఇంధనాలు వాడే కొద్దీ వాటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సో పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనం సుస్థిరాభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి సుస్థిరాభివృద్ధి సాధన కోసం ప్రయత్నం చేయాలనేటువంటిది మనం ఈ ప్రశ్నకి సమాధానం రాసేటప్పుడు లాస్ట్కి అభివృద్ధి ఎలా ఉండాలంటే అభివృద్ధిగా ఉండాలి సుస్థిరాభివృద్ధి అంటే పర్యావరణ పరిరక్షణతో కూడినటువంటి అభివృద్ధి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ